అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కరోనా వైరస్ ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రపంచమంతా గజగజ వణుకుతోంది. ప్రపంచం మొత్తం ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అవును మరి, అంత విలయస్థానం సృష్టిస్తోంది మరి ఈ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, మానవత్వాన్ని దిగజారుస్తుంది, మానవత్వాన్ని మింగేస్తున్న ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవడం లోపల ఎటువంటి వ్యవస్థ అవసరం, మరి ఏం చేయాలి, ఈ వారం కథనంలో చూద్దాం. కరోనా వైరస్ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, మానవత్వాన్ని దిగజారుస్తుంది. సాటి రోగుల పట్ల మానవత్వాన్ని కూడా చూపించలేకుండా అంత దూరాన్ని పెంచేసింది ఈ కరోనా వైరస్. సాటి రోగుల పట్ల సాటి మనిషి మానవత్వాన్ని, ధైర్యాన్ని చూపాలి. అప్పుడు కరోనా వైరస్ వచ్చిన రోగి ధైర్యంగా ఎదుర్కొని బ్రతకగలుగుతాడు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ పట్ల ప్రజల లోపల ప్రభుత్వాలు మంచి అవగాహన కల్పించాలి. అప్పుడే కలిసికట్టుగా వైరస్ను అందరూ కలిసి ఎదుర్కోగలుగుతారు. ఈ వైరస్ ఇంతట్లో పోయేలా లేదు, దశాబ్దాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. సరైన మందు కనుగొన్నప్పుడే ఈ వైరస్ని కొంచెం కొంచెం అంతమొందించగలుగుతాం. మానవత్వాలు మనిషి జీవనని కొనసాగిస్తాయి, అంతేకాకుండా సాటి మనిషి పట్ల ధైర్యాన్ని నింపగలుగుతాయి. ప్రజలందరూ కలిసి ధైర్యంగా వైరస్ను ఎదుర్కొన్నప్పుడే మనిషి భూమి మీద బ్రతకగలుగుతాడు. అంతేకాకుండా ఈ వైరస్ని ఎదుర్కోవడానికి మంచి వ్యవస్థని ఏర్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇది ఈ వారం కథనం. మరో వారం మరో కథనంతో మీ ముందుంటాం. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో ఇంత అవగాహన రాహిత్యం ఉన్న ఈ తరుణం లోపల ప్రజల లోపల మానవత్వ విలువలు, మనిషి ఆలోచన విధానం క్షీణత కొనసాగుతోంది. ఈ మానవత్వ విలువలు, ఆలోచనలు మనిషిని భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తుంది? మరి కరోనా సృష్టిస్తున్న విలయతాండవం సమాజంలో మానవత్వ విలువలు కొరవడ్డాయని తేటతెల్లం చేస్తోంది. మానవ జీవనానికి ఇది సవాలు విసురుతోంది. కరోనాయే కాకుండా మరే ఇతర వ్యాధితో మరణించిన సాటి ప్రజలు ప్రదర్శిస్తున్న వైఖరి అమానుషంగా ఉంటుంది. రోగులకు వైద్యం చేసిన కరోనా బారిన పడిన నెల్లూరు వైద్యుడి భౌతిక కాయానికి ఎదురైన చేదు అనుభవం నుంచి సత్యనపల్లిలో వ్యక్తి మృతదేహాన్ని 5 గంటల పాటు నది రోడ్డులో వదిలేసిన ఘటనలన్నీ సమాజంలో మానవత్వ విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కరోనా వచ్చిన తల్లిదండ్రులను పిల్లలు ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా సోకిందన్న అనుమానంతో భార్యను పుట్టింట్లోనే ఉండమంటున్న భర్తలు ఉన్నారు. ఊరు నుంచి కుటుంబాన్ని వెలివేస్తే దిక్కు తోచని స్థితిలో శివాలలో బిక్కుబిక్కుమంటున్న బతుకుతున్న వారి గోడు ఎవరు వినాలి? మానవత్వ సంబంధాలు వస్తున్నాయి, విపరిణామాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. భీమవరంలో కౌమార దశలో ఉన్న ఒక అమ్మాయి కిరాణా కొట్టుకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏ ఒక్కరూ ఆ అమ్మాయికి సాయం చేయడానికి దగ్గరకు రాలేదు. కూతుర్ను వెదుక్కుంటూ వచ్చిన అమ్మ సాయపడని మనిషిని చూసి ఆవేదనతో సమాజాన్ని తిట్టిపోసింది. రాజమండ్రిలో అనారోగ్యంతో ఒకరు రోడ్డు పక్కన పడిపోతే అంబులెన్స్లో ఎక్కించడానికి ఒక్కరికి కూడా చేయి రాలేదు. దాంతో ఆ వాహనం కూడా వెళ్ళిపోయింది. రైలు పట్టాల పక్క ఓ వలస కార్మికుడు రక్తమూడుతూ 3 గంటల పాటు అలాగే పడి ఉన్నా చూసి కూడా ఆదుకోవడానికి వచ్చిన వారెవరూ లేరు. పోలీసులు రావడంతో అతడి ప్రాణం నిలబడింది. చివరకు మృత శిశువును ఊరి పెద్దలు గ్రామంలోకి రానియని ఘటన నంద్యాల సమీపంలోని కోటపాడు పల్లెలో చోటు చేసుకుంది. దాంతో తండ్రి మృత శిశువును అక్కడి కాలువలో పడేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కరోనా పట్ల ప్రజల్లో అపాహాలు ఎంత ప్రబలిపోయాయో, ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని దుస్థితిలో సమాజంలో కూరుకుపోయిన వైనాన్ని ఈ ఉదంతాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఎవరికి వారు కరోనా తమకు రాదనుకొని అజాగ్రత్త ఉండటం, సోకిన వారిని చిన్న చూపు చూడటం, కొందరు వారిపై భౌతిక దాడులకు పాల్పడడం ఖచ్చితంగా అవగాహన రాహిత్యమే అనుకోవాలి. అలాంటి వారు తమకు కుటుంబ సభ్యులకు రోగం ఉందని తెలిసి తీవ్ర భయాందోళనకు గురికావడానికి అపోహాలే కారణం.
మానవ సంబంధాల క్షీణత దీర్ఘకాలంలో సమాజానికి చేటు చేస్తుంది. వ్యక్తుల మధ్య అనురాగం ఆప్యాయతలు లోపిస్తాయి. మిత్రులు సైతం శత్రువులుగా మారిపోతారు. ఈ పరిస్థితి కరోనా వ్యాధి కన్నా ప్రమాదకరమైనది. వ్యాధి పట్ల అపోహలు, తద్వారా పెరిగిన భయం వీటిని సకాలంలో అదుపు చేయకపోతే అవే సమాజంలో విపరీత ధోరణులకు, మానవ సంబంధాల విచ్చితికి దారితీస్తాయి. అలాంటి ధోరణులు ఇప్పటికే వేళ్ళూనుకుంటున్న ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాల ఆరోగ్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడిని కరోనా పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఇది పెనుభారమైతే చివరికి నలిగిపోయేది ప్రజలే. యుద్ధంలో విజయానికి శారీరక దారుఢ్యం ఎంత అవసరమో మానసిక సన్నద్ధత అంతే అవసరం. కరోనాపై సమరంలో ప్రజలను మానసికంగా సన్నద్ధంగా ఉంచాలి. అప్పుడే మానవాళి దానిపై విజయం సాధిస్తుంది. ఆ సన్నద్ధత సరైన సమాచారం, కౌన్సిలింగ్తోనే సాధ్యం. ప్రకృతి నియమాల ప్రకారం మనిషి పుట్టుక గిట్టుక అనివార్యం. కానీ మానవత్వం చనిపోవడం మానవ జాతికే పెను ప్రమాదం. అవగాహన రాహిత్యం కరోనా బాధిత కుటుంబాలను చిరిమేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా కన్నా మానవత్వ లోపల కారణంగానే ఎక్కువ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన దుస్థితి రావచ్చు. ఒకప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి విషయంలోనూ ఇవే పరిస్థితులను చూశాం. తర్వాత అవగాహన పెంచుకొని ప్రజలు కుదురుకున్నారు. అప్పట్లో ఆరోగ్య నిర్వహణ విషయంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడింది. అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పనిచేశాయి. అయితే ఇది దీర్ఘకాలం సాగిన ప్రక్రియ. వ్యాధిగ్రస్తుల్లో భయోందోళనలు ప్రబలకుండా అడ్డుకోవడం, సమాజంలో అవగాహన పెంచి రోగుల పట్ల ఆదరణ చూపడం లక్ష్యాలుగా కార్యాచరణ సాగాలి. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థులతో అప్పట్లో ఒక వ్యవస్థ ఏర్పడింది. అది నేటికి నిరాటకంగా కొనసాగుతోంది. ప్రతి రాష్ట్రంలో వందల మంది హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలర్లుగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ ప్రస్తుత ఆపత్కాల సమయంలో సరిగ్గా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ సేవలను ఉపయోగించడం ద్వారా మరింత ఎక్కువ మందికి సేవలు అందించవచ్చు. కరోనా విష వలయంలో మానవ సంబంధాలు క్షీణించిపోతున్న తరుణంలో యుద్ధ ప్రాతిపాదికన ఈ తరహా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వైరస్ ఇంత విలేతానం సృష్టిస్తున్న సాటి వైరస్ బాధిత పట్ల ప్రజలు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మనిషి మానవత్వ విలువలు ఎందుకు దిగజారుతున్నాయి? కరోనా వైరస్ పట్ల ప్రజల లోపల ఉన్న అవగాహన రాహిత్యమేనా? మరి ఏమిటి